అంతర్జాతీయ కంపెనీలు ఆసుపత్రుల కోసం పెట్టుబడి పెట్టడం భారతదేశంలోనే హైదరాబాద్లో చాలా ఆసుపత్రులు తొలితెట్ల ప్రారంభమైన వాళ్ళు మల్టీనేషనల్ ఆసుపత్రులు అయిపోయినాయి అంటే ఏంటనుకుంటున్నారు వాళ్ళు ఇక్కడ ఎంతో కొంత ఆదాయ పరిధి కాబట్టి ఆరోగ్యం అందట్లేదు కాబట్టి గిరాకీ ఉంటుంది ఇవాళ పెట్టుబడి పెడితే రేపొద్దు లాభం వస్తుందని పెడుతున్నారు అంతే కదా ఇంకోటి ఏమనుకుంటున్నారు ఈ ప్రభుత్వాలు చచ్చిన దీన్ని బాగు చేయవు కాబట్టి మనమే ఆధారపడతారు అనుకుంటున్నాం సార్ మనం దాని గురించి బాధపడాలి ఆందోళన చెందాలి సరే ఆరోగ్యంలో పెట్టుబడి వస్తుంటే సంతోషమే కానీ మన ప్రభుత్వాలు గట్టిగా పనిచేయవు వీళ్ళు మంచి ఆరోగ్యాన్ని ఉచితంగా అందించమని గ్యారంటీతో చేస్తున్నారు అది నా అనుభవం అది కాబట్టి అది మనం సంతోషించాల్సింది కాదు అందుకనే మన దేశంలో ప్రపంచం మొత్తంలో ఎక్కువ పెట్టుబడులు మనం గొప్పవాళ్ళని కాదు ఇతర దేశాలు ఎందుకు పెట్టట్లేదు పెట్టుబడులు అక్కడంత గిరాకీ ఉండదు ప్రైవేటు వైద్యానికి అని చెప్పి నమ్మకం అంచేత మనం ఈ మొత్తం కలిపితే కూడా 1.1 తాత్కాలికంగా ఏదో మహారాజుల్లాగా నిజాంలాగా ధర్మకర్తల్లాగా నీకు ఇచ్చా అనుకోవటం వాళ్ళ నాయకులకి ఇష్టం కానీ మొత్తం కలిపితే టోకున జాతీయ ఆదాయంలో 1.1% మాత్రమే ఖర్చు అవుతుంది మిగతా 3-3.5% ప్రజలు జేబుల నుంచి పెడుతున్నారు అత్యధికం కొద్ది మందికి ఇన్సూరెన్స్ వగైరా ఉన్నారు అందుకే కుటుంబాలు గొల్లైపోతున్నాయి అంచేత ప్రస్తుతం చేస్తున్నది అద్భుతాలు చేస్తున్నామని నటిస్తే కొంచెం లోతుకెళ్ళి అధ్యయనం చేయండి రెండోది ఓట్లు కూడా ఉన్నాయి ఆరోగ్య సేవలు రాజశేఖర్ గారికి ఎంత రాజకీయ ప్రయోజనం వచ్చింది కాబట్టి ఓట్లు కూడా పొందండి మీరు స్వామి కార్యం స్వకార్యం రెండు అవుతాయి ప్రజలకి మేలు జరుగుతుంది మీకు లాభం అవుతుంది రాజకీయంలో ఉన్నవాళ్ళు మంచి పని చేసి ప్రజల దగ్గర కీర్తి పొందొద్దని దాంట్లో ఆ కీర్తి పొందండి ఓట్లు పొందండి కానీ మంచి పని చేయండి పనికొచ్చే పని చేయండి దీర్ఘకాలం పనికొచ్చే పని చేయండి ఈ డబ్బులతో అతి ఎక్కువ మంచి ఎలా సాధించాలో దాని మీద దృష్టి పెట్టండి అందుకోసం అని చెప్పనే ఇది ఈ పత్రాన్ని వివరించడం జరిగింది అందుకోసం గట్టిగా ఒక పోరాటాన్ని ఇప్పుడు చేయాలి మనం ఖచ్చితంగా ఇది సాధించవచ్చు ఎందుకంటే ఇది ఏ రాజకీయ పార్టీకి వ్యతిరేకం కాదు అనుకూలం కాదు అందరికీ కావాల్సిందే